కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేడీ బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఒడిశాలోని సలేపూర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. బీజేపీ బీజేడీలు ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసినప్పటికీ కలిసే పని చేస్తున్నాయని ఆరోపించారు. వారు తెర వెనుక మిత్రులేనని ఎద్దేవా చేశారు. మోడీ ఢిల్లీ నుంచి కోటీశ్వరుల కోసం ప్రభుత్వాన్ని నడుపుతుంటే ఒడిశా సీఎం పట్నాయక్ కొందరు ఎంపిక చేసిన వ్యక్తుల గురించి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. బీజేపీ బీజేడీలు భాగస్వామ్య పార్టీలుగానే కొనసాగుతున్నాయి. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు మాత్రమే వేర్వేరుగా పోటీ చేస్తున్నాయని మండిపడ్డారు. అమిత్ షా, నరేంద్ర మోడీ, నవీన్ పట్నాయక్లు కలిసి ఒడిశా ప్రజల సంపదను దోచుకున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగలు ఎస్ఐటికి బీజేడీ ఆర్ బీజేపీకి షాదీ హో రఖీ హై ఆర్ షాదీ మే ఉన్హోనే ఒడిశా కి జనతా కో పాన్ దియా. పాన్, పాన్ కా మత్లబ్ स्टेट को पांडियन चलाता है. अमित शाह, नरेंद्र मोदी, नवीन पटनायक, मतलब PAA NN, और आपका पूरा का पूरा धन इन लोगों ने चोरी किया है. माइनिंग स्कैम 9 लाख करोड़ रुपए, लैंड ग्रैब 20,000 करोड़ रुपए आपके वहां गायब हुए. प्लांटेशन स्कैम 15,000 करोड़ रुपए आपके वहां चोरी किए. देखिए बहुत हो गया, बहुत पान खा लिया, पेट खराब हो गया. जैसे ही यहाँ कांग्रेस पार्टी की सरकार आएगी और दिल्ली में हमारी सरकार आएगी तो हम ये जो पैसा इन्होंने आपसे लूटा है वो आपको वापस देना शुरू कर देंगे. बीजेडी और